యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్క క్రియేటర్ డౌట్ ఏంటో తెలుసా? ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఒక 100 వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఇంకో వీడియో అప్లోడ్ చేసినప్పుడు 10 వ్యూస్ వస్తున్నాయి. ఇంకో వీడియో అప్లోడ్ చేసినప్పుడు అసలు వ్యూసే రావట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? వ్యూస్ వస్తే ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ డౌట్ నాకు కూడా ఉంది. నేను ఏ విధంగా క్లారిఫై చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందే చెప్తున్నాను, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే మీ వ్యూస్ కూడా డౌన్ అవ్వచ్చు. డౌన్ అయిన తర్వాత ఏడ్ చేయకండి. ఇప్పుడు డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని తెలుసుకోవడమే మంచిది. ఈ డౌట్ నాకు కూడా ఉండే అని మీకు చెప్పాను కదా. అయితే నేను దీని గురించి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్ రీజన్ అనేది నాకు కనిపించలేదు. అయితే యూట్యూబ్ టీమ్ని కూడా అడిగాను, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నాకు ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా అందరికీ నోటిఫికేషన్ వెళ్ళి ఇంకెక్కువ వ్యూస్ రావాలి, కానీ ఒక్కసారిగా నా వ్యూస్ అనేది పడిపోవడం జరిగింది. నా సబ్స్క్రైబర్స్ అసలు నోటిఫికేషన్ కూడా వెళ్ళటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని యూట్యూబ్ని అడిగినప్పుడు యూట్యూబ్ దగ్గర నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది రాలేదు. చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయనేది చెప్పింది. కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, టైటిల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ గురించి కూడా యూట్యూబ్ మాట్లాడడం జరిగింది. కానీ మనకు ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ లాగా అనిపించట్లేదు. ఏంటి మనకు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు సింపుల్ ఆన్సర్ అయితే కావాలి. ఈ సింపుల్ ఆన్సర్ గురించి నేను యూట్యూబ్లో చాలా ఛానల్స్ని పరీక్షించడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్లో అలాగే చాలా ఛానల్స్ని పరీక్షించినప్పుడు కరెక్ట్ రీజన్ అయితే దొరికిందని అయితే అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే చాలా రకాల ఛానల్స్లో సేమ్ మనకు కనిపించడం జరిగింది ప్రాబ్లం అనేది. ఏంటి అంటే సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మిక్స్డ్ కంటెంట్. మిక్స్డ్ కంటెంట్ అంటే మీకు అనిపించవచ్చు వేరే ఏది పడితే ఆ కంటెంట్ కాదు. మన ఛానల్లో మన కంటెంట్లో కూడా మిక్స్డ్ కంటెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అందుకోసమే మనకి ఈ విధంగా వ్యూస్ పడిపోవడం కానీ లేకుంటే పెరగడం కానీ ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే మన గ్రౌండ్లో జరిగేదాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఒక ఎన్టీవీ ఛానల్ని తీసుకుందాం. ఎన్టీవీ ఛానల్లో మనం ఏం చూస్తాం? న్యూస్ మాత్రమే చూడడం జరుగుతుంది. అది గమనించిన ఎన్టీవీ, ఎన్టీవీ స్పోర్ట్స్ అని, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ అని, ఎన్టీవీది మన భక్తి ఛానల్, ఇవన్నీ కూడా ఎన్టీవీయే. భక్తి చూడాలనుకున్న వాళ్ళు న్యూస్ చూడరు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకున్న వాళ్ళు న్యూస్ చూడరు, ఇది చూసేది అది చూడరు, అది చూసేది ఇది చూడరు. కాబట్టి ఎప్పుడైతే ఇది గమనించిందో అదన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా యూట్యూబ్లో నువ్వు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒకటే కంటెంట్ మీద ఫోకస్ చేసి ఉంచాలి. ఎందుకు ఆ విధంగా ఉంచాలి అంటే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ చూడడానికి వచ్చే వాళ్ళు ఈ కంటెంట్ పర్టికులర్గా ఈ ఛానల్లో దొరుకుతుందని వాళ్ళకు ఒక ఐడియా రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒకటే దాని మీద ఆధారపడి ఉండాలి, ఒకటే కంటెంట్ మీద ఫోకస్ చేసి ఉండాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మన దగ్గరికి వ్యూవర్స్ వస్తారు, అలాగే మన వ్యూస్ పెరుగుకుంటూ వెళ్తే తగ్గుకుంటూ అయితే వెళ్ళవు. కానీ ఒక్క నిమిషం, ఇలా సేమ్ కంటెంట్ చేసినా కూడా మరి వ్యూస్ పడిపోవంటే ఖచ్చితంగా పడిపోవడం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ మిక్స్డ్ కంటెంట్ గురించి మీకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు, అలాగే నేను కూడా ఒక రెండు వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం డిఫరెంట్గా మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే ఇప్పుడు సేమ్ కంటెంట్ అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడు నేను చూసినారు అనుకోండి, ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ నా వీడియోస్ కూడా ఒక వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఇంకో వీడియోకు తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మళ్ళీ ఏమన్నా సబ్స్క్రైబర్స్ తక్కువయ్యారా? కరెక్ట్గానే ఉన్నారు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కరెక్ట్ లేదా? అది కరెక్ట్గానే ఉంది. సిటీఆర్ కరెక్ట్ లేదా? అది కరెక్ట్గానే ఉంది. కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ మీకు సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే పర్టికులర్ ఏదైనా ఒక కంటెంట్లో, ఇప్పుడు చూడండి న్యూస్ ఛానల్లో తీసుకున్నాం అనుకోండి, ఏదైనా హాట్ టాపిక్ ఉందనుకోండి, దాన్ని ఎప్పుడు వాళ్ళు దాన్ని ఫోకస్ చేసినా కూడా ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మన కంటెంట్లో కూడా మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో మన ఛానల్ కంటూ ఒక హాట్ టాపిక్ అనేది ఉంటుంది. ఏంటి? నా ఛానల్కి వచ్చేసరికి పర్టికులర్గా న్యూ అప్డేట్స్ గురించి కానీ లేకుంటే మానిటైజేషన్ గురించి కానీ వీటి గురించి వీడియో చేస్తే ఆటోమేటిక్గా నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. బట్ నేను వేరే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసింది అనుకోండి, దానికి తక్కువ వ్యూస్ అయితే వస్తాయి. నాకు ఇది అవగాహన అయితే వచ్చింది. నేను దీని గురించి నేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ విధంగా జరగటం వల్ల, ఈ కంటెంట్ చేయడం వల్ల లాభం లేదు కదా అని. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో, ఇందుకు జరుగుతుందని ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో, అది చేస్తూనే వీటి గురించి కూడా చేయడం జరుగుతుంది. నిన్నటి వీడియో చూడండి మీరు, మొన్నటి వీడియో, దానికి ఒక్కసారిగా జంప్ పట్టుకుంది. ఏంటి, 5K వ్యూస్ దగ్గరకు వచ్చినాయి. కానీ అంతకుముందు వీడియోస్ చూడండి, 1K
2K లేకుంటే 800-900 దగ్గర ఉన్న వ్యూస్ కూడా ఉండడం జరిగింది. ఎందుకు ఆ విధంగా అంటే పర్టికులర్ గా నా ఛానల్ చూసే ఆడియన్స్ అనేది డిఫరెంట్ గా నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు. వాళ్ళు ఒకటి ఊహించుకొని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు అలాంటి కంటెంట్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్ గా వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఎక్కువ ఇంప్రెషన్స్ వెళ్తాయి, అలాగే మనకు CTR వస్తుంది, అలాగే ఎక్కువ వ్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఈజీగా అర్థం అవడానికి సింపుల్ ఎగ్జాంపుల్స్తో అయితే చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ ఎగ్జాంపుల్ పక్కకు పెట్టి మధురాగ్ ఛానల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మధురాగ్ ఛానల్లో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చినవన్నీ కూడా నేను ఏ విధంగా టైటిల్ ఇస్తానో మీకు తెలుసా, నేను ఏ విధంగా ట్యాగ్స్ ఇస్తానో మీకు తెలుసా, వీటి గురించి ఏదైతే మనకు నేను ఏ విధంగా చేస్తాను, నేను ఈ విధంగానే చేస్తాను, ఇవేవైతే మనకు వర్డ్స్ వాడుతున్నారో దానికి ఎక్కువ రీచ్ అనేది రావడం జరిగింది. ఈ రెండు ఛానల్సే కాదు, ఏ ఛానల్ని మీరు చూసుకున్నా కూడా పర్టికులర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ కంటెంటే ఎక్కువగా మనకు రీచ్ వెళ్ళడం జరుగుతుంది, ఎక్కువగా ఇంప్రెషన్స్ వెళ్తాయి, ఎక్కువగా వ్యూస్ రావడం జరుగుతుంది. ఇది సింపుల్ బేసిక్గా మీకు తెలుసుకోవాల్సిన విషయం. నాకు వ్యూస్ రావట్లేదని బాధపడకుండా మిక్స్డ్ కంటెంట్ అయితే అసలు చేయొద్దు, అంటే ఒకటే కంటెంట్ మీద ఆధారపడి ఉండాలి. కాకుంటే మన కంటెంట్లో గోల్డెన్ కంటెంట్ ఏంటి, డైమండ్ కంటెంట్ ఏంటి అని తెలుసుకోవాలి. గోల్డెన్ కంటెంట్ అంటే ఖచ్చితంగా మనకు మినిమం వ్యూస్ అనేది వస్తాయి. డైమండ్ కంటెంట్ అంటే ఇక దానికి ఇక వేరే లెవెల్. మనం వీడియో చేస్తే ఎప్పుడో ఒకసారి వీడియో చేసినా కూడా ఎక్కువ వ్యూస్ రావడం ఖచ్చితంగా గ్యారంటీ అని ఫిక్స్ అయి ఉండాలి. అలాంటి రెండు కంటెంట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా మీకు ఎప్పుడైతే వ్యూస్ డౌన్ అవుతాయని మీకు అనిపిస్తుందో ఆ కంటెంట్ చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేసిరనుకోండి, ఈ విధంగా ఫాలో చేసిరనుకోండి, వ్యూస్ డౌన్ అనేది కొద్ది కొద్దిగా తగ్గడం జరుగుతుంది. అలాగే మీకంటూ కొత్త సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది, కొత్త ఆడియన్స్ కూడా వస్తారు. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, అదేంటి అంటే అన్న ఒకవేళ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ నువ్వు చేస్తున్నావు, యూట్యూబర్స్ అందరికి కూడా ప్రతి ఒక్క వీడియో తెలుసుకోవాలని ఉంటుంది కదా, మరి అందరూ అన్ని వీడియోస్ చూస్తారు కదా, ఎందుకు మిస్ చేస్తారు, వాళ్ళు ఎందుకు చూడాలని అనుకోరు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ శాతం ఎక్కడి నుంచెల్ అయితే వచ్చారో వాళ్ళకు ఆ వీడియో మాత్రమే ఎక్కువ సజెస్ట్ చేయడం మొదలు పెడుతుంది యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని నేను ఒక వీడియో చేసినా, ఆ వీడియో నుంచి నాకు ఒక 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నెక్స్ట్ వీడియో యూట్యూబ్లో ట్యాగ్స్ ఏ విధంగా చేయాలని నేను వీడియో చేసిన, ఈ 10 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి రికమెండ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువ క్లిక్ చేయలేదు అనుకో, నెక్స్ట్ సారి వాళ్ళకు రికమెండ్ అనేది చేయడం జరగదు. ఎక్కడైతే CTR తక్కువ రావడం జరుగుతుందో, ఏ ఆడియన్స్ అయితే ఎక్కువగా మన వీడియోని చూడడానికి ఇష్టపడడో వాళ్ళకి ఎక్కువగా రికమెండ్ చేయదు. మనం ఎప్పుడైతే మళ్ళీ సేమ్ కంటెంట్ మీద వీడియో చేస్తామో అప్పుడు ఆడియన్స్ను కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దాని మీద క్లిక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ ఆల్గారిథం ఈ విధంగా అయితే నడుస్తుందని అయితే నా ఒపీనియన్, నేను నేర్చుకున్న దాని ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం మీకైతే చెప్పడం జరుగుతుంది. మీకే విధంగా అనిపిస్తుందనే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చాలా ఛానల్స్ని చూసి అలాగే కొంతమంది పర్సనల్గా అడిగిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే ఈ విధంగా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా కావాలంటే ఇవన్నీ ఒకసారి గమనిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియో చేయడానికి రెండే రెండు కారణాలు. ఒకటి ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్ అస్సలు చేయొద్దు, మిక్స్డ్ కంటెంట్ చేస్తే మన ఛానల్ తొందరగా డెడ్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు వ్యూస్ వచ్చినా తర్వాత పూర్తిగా డెడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన కంటెంట్లో గోల్డెన్ కంటెంట్ అలాగే డైమండ్ కంటెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకొని మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వ్యూస్ డౌన్ అయినప్పుడల్లా మన ఛానల్ని మళ్ళీ మళ్ళీ గ్రో చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో దొరికిన కంటెంట్ మీకు ఎక్కడా కూడా దొరకదు, ఇది నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది, అలాగే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా ఇచ్చినట్లయితే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని అయితే నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం అయితే బాగా ఎంజాయ్. వందే మాత్రం, హరే కృష్ణ, రాధే రాధే.